ఎల్లుండి అంటే 8వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు మళ్ళీ ఇక్కడికి రమ్మని మళ్ళీ నోటీస్ ఇచ్చినారు అంటే ఉదయం వస్తే 10:30కి వస్తే సాయంత్రం దాకా కూర్చోబెట్టొచ్చు అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్షన్ గా నాకు కనిపిస్తా ఉంది ఏం కేస్ ఇది ఒకవేళ ఇలాంటి కేసులను విచారణ చేయాలనుకుంటే ఏసీపీ స్థాయి అధికారులు సిఐలు అందులో కూర్చొని ఉన్నతాధికారులు కూర్చొని ఒక చిన్న అంశం పట్ల ఇంతసేపు విచారణ చేస్తే మీ పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపైన మీరు ఇంతగానం ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారా ఇది కావాలని కావాలని ప్రజలను అవేర్నెస్ కాకుండా తీన్మార్మలన గొంతు నొక్కేటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు చెప్తున్న బాతాల పోశెట్టి నా ఎంట్రు కూడా వీకలేవని ఇప్పుడు కూడా చెప్తున్నా నీ పతనాన్ని నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు నీ పతనాన్ని నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు తీన్మార్మలన నిర్బంధించడం వల్ల పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం వల్ల ఇంకేడనో చేయడం వల్ల నువ్వు ఏదో సాధించినా అనుకుంటున్నావు నేను జైలుకు పోవడానికి కూడా సిద్ధపడ్డాను బిడ్డ నిన్ను ఎట్లా వదిలిపెడతా అని చెప్పి నేను అడుగుతాను గుర్తుపెట్టుకో ఒక మాట గుర్తుపెట్టుకో ఇంతకు వడ్డీ చక్ర వడ్డీ కూడా మీకు అప్పజెప్తాం ఏ పోలీస్ వ్యవస్థనైతే నువ్వు దుర్వినియోగపరుస్తూ నిర్బంధాలకు ఉపయోగిస్తున్నావో ఆ పోలీస్ వ్యవస్థని నేను ప్రగతి భవన్లకేని గొర్రగొర్ర గుంజుకొచ్చి లోపటిస్తానన్న విషయాన్ని మర్చిపో అలాగే ఇక చాలా మంది అధికారులు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టున్నారు ప్రతి క్వశ్చన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ 4 గంటల పాటు క్వశ్చన్ ఈ 4 గంటల పాటు క్వశ్చన్ చేసేటువంటి తీన్మార్మలన్నను కాదు ఈ దొంగల ముఠాను క్వశ్చన్ చేస్తే ఈ రాష్ట్ర బడ్జెట్ అంత ఎట్టిపోయిందో తేల్తది ఇటువంటి చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు అధికారులకు నొక్కి ఈ పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా కేసీఆర్ మీకు జీతాలు ఇస్తలేడు మా ప్రజలం ఇస్తున్నాం జీతాలం పన్నులు కట్టిస్తున్నాం మీరు కేసీఆర్ మాట విని మీరు కూడా ఎక్కడ కూడా ఇరుకొద్దు ఎక్కడ కూడా దారి తప్పొద్దు చట్టాలను గౌరవిస్తూ మీరు కూడా పని చేయాలి అని చెప్పి మీకు కూడా సూచన చేస్తూ ఇంతతో అయిపోలే ఇక్కడ ఎక్కడికంటే అక్కడికి తేల్చుకుంటాం ఏ ఆధారాలు ఇవ్వనో కోర్టుకు సమర్పిస్తాం ఖచ్చితంగా మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం కోర్టులో తేల్చుకుంటాం ఈ అంశాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాలు మాకు అండగా ఉన్నాయి కాబట్టి ఆడ ఖచ్చితంగా పోరాటం చేసి తెలుసుకుంటాం ఇవాళ సోదరులు ఎవరైతే ఇక్కడ వరకు వచ్చినారో మీ అందరికీ తెలుసు ఇదే కాదు ఇంకా 8వ తారీఖు రోజు ఉంటా చూడండి మీరు పొద్దున వస్తే రాత్రి దాకా కూర్చోబెట్టి వట్టిగానే కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ లేదు ఏమీ లేదు మీరు చూడరు ఏం చేస్తారో మీరు చూడరు 8వ తారీఖు రోజు అసలు కథ ఉంటుంది ఖచ్చితంగా వీటిని తేల్చుకుంటాం న్యాయస్థానాల ద్వారా హక్కులు పొందుతాం ఇక్కడ న్యాయస్థానాలు లేకపోతే హరిగోసబెట్టేటువంటి వ్యవస్థ ఇదంతా ఏబిఎస్ కార్పస్ కూడా కొద్దిసేపటి క్రితమే మూవ్ చేయడం జరిగింది ఈ దమనకాండను ఆపడానికి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఖచ్చితంగా న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది మా పక్షాన నిలబడతాయని చెప్పి ఈ పేదవాళ్ళ పక్షాన న్యాయస్థానాలు నిలబడతాయని పూర్తి విశ్వాసంతో ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాం ఇక ముందు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం కానీ టైంపాస్ కథలు బంద్ చేయరని మాత్రం చెప్పగలరు.